మొన్న టీజర్ లాంచ్కి కూడా మేము ఈవెంట్ పెట్టుకోలేదు. మీడియా అన్నలందరికీ నేను మా సినిమా ఏదన్నా మంచి స్ట్రాంగ్గా వైల్డ్ ఏదైనా ఈవెంట్ చేసుకొని కలుద్దాం అనుకున్నా. బట్ ఐ గాట్ టు సీ యూ గైస్ మళ్ళీ ఇప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్త కొత్త కొంది అన్ని అలవాట్లు పోయినాయి స్టేజ్ మీద మాట్లాడేది ఈవెంట్లు ఇవన్నీ ఒక సంవత్సరం ఇంట్లో పడేసరికి. అండ్ కమింగ్ టు అక్షర, నాకు ప్రొడ్యూసర్ మన తేజ వచ్చేసి పాగల్ సెట్లోనే పరిచయం అయ్యాడు, డైరెక్టర్కి క్లోజ్ ఫ్రెండ్. సో ఇంకా మేము కూర్చొని రోజు సినిమాల గురించే మాట్లాడుతుండే నైట్ షూట్లు అయినా కూడా మార్నింగ్ దాకా. సో మాట్లాడుతున్న ప్రాసెస్లో నాకు తెలిసింది మంచి టేస్ట్ ఉన్న మనిషి అని. సో మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి ఇట్లా ఈవెంట్ ఉంది అని చెప్తే నేను అసలు ఏం అడగకుండా వచ్చేసాను. ఎందుకంటే ఆల్రెడీ కాన్వర్జేషన్ చేసినా కదా, మంచి టేస్ట్ ఉన్నాడు, ఏదో మంచి సినిమా తీసుంటాడు, వెళ్దాం అనుకొని వచ్చినండే. అండ్ గుడ్ లక్ టు ద టీమ్. అండ్ బట్ నేను ఇందాక ట్రైలర్ చూశాను అక్షర, అంటే స్టడీస్ గురించి అది నాకు సూట్ కాని సబ్జెక్ట్ గురించి ట్రైలర్ చూస్తున్నట్టుండే. అంటే నాకు సూట్ కాని సబ్జెక్ట్ అంటే నేను వీక్ ఉన్న సబ్జెక్ట్ కాలేజ్ నుండి స్కూల్ నుండి కానీ స్టడీస్ గురించి. సార్ రాంగ్ పర్సన్ కానీ రైట్ ఫిలిం ఫర్ పీపుల్. గుడ్ లక్ టు ద ఫిలిం అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిలీజ్. ఎందుకంటే కొంతమంది కొన్ని కారణాలుగా కోవిడ్ టైంలోనే సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోవడం జరిగింది, బట్ హోల్డ్ చేసిన వాళ్ళకి అంతకు మించి పే బ్యాక్ జరిగింది. లైక్ కమింగ్ మూవీస్ అన్నీ చూడొచ్చు. కొంతమంది గివప్ ఇచ్చారని చెప్పలేము. లైక్ టీంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైజ్ కావచ్చు, లైక్ ప్రాజెక్ట్ని స్టేల్ అయిపోతుంటుంది, పాత సినిమా అయిపోతుందని కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల చాలా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోయినాయి. కొందరేమో మేము థియేటర్కే వస్తామని చెప్పి హోల్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి అంతకంత ఇచ్చేసిండు దేవుడు. అండ్ ఈ సినిమాకు కూడా అంతే మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.